భారతీయ రైల్వేలను ప్రైవేటీకరించడం జరిగిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. రైల్వేలు సదా భారత ప్రభుత్వంతోనే ఉంటాయని చెప్పారు. రైల్వేలను ప్రైవేటీకరించినట్లు తమపై ఆరోపణలు ఉన్నాయన్నారు. ఎందుకంటే ప్రైవేట్ ప్రభుత్వ వాహనాలు రెండు ఆర్థికంగా సహాయపడతాయి. రైల్వేలో పెడుతున్న ప్రైవేట్ పెట్టుబడులు ఇక్కడి సేవలను మరింత మెరుగుపరుస్తాయనే ఉద్దేశంతోనే మనం స్వాగతించాలని గోయల్ చెప్పారు. రైల్వే ఆర్థిక వ్యవస్థ అన్ని రంగాలకు సమృద్ధిని తీసుకొచ్చినట్లు లోక్సభలో రైల్వే గ్రాంట్స్ డిమాండ్లపై చర్చకు సమాధానం ఇస్తూ పీయూష్ గోయల్ చెప్పారు. और आज आप सोचिए, कभी कभी हमें ध्यान नहीं आता है, फिर आपको स्मेल नहीं आएगी कभी रेलवे स्टेशन पे, आपको ट्रेन में स्मेल नहीं आएगी. आप ट्रैक्स देखिए कितने साफ हैं, किधर कोई कॉलोनी हो, कोई लोग रहते हो, उसके आसपास कोई कचरा डाल दे रेलवे ट्रैक पे, उसको भी हम कोशिश करते हैं सफाई करने की. लेकिन पूरे रेलवे सिस्टम को स्वच्छ बनाना, साफ सुथरा रखना, इसके लिए दिनों रात रेलवे ने काम किया है. एक और समस्या जो कई माननीय सांसद रेज करते थे, वेटलिस्ट की. अब वेटलिस्ट कोई हर ट्रेन में नहीं होती थी, कुछ रूट्स पे साधारणतः हर बार वेटलिस्ट